బాహుబలి ఈ స్థాయిలో సక్సెస్ కావడంలో నిర్మాతల ఓర్పు నేర్పు ఎంతో ఉందనే విషయం ఒప్పుకోవాలి. ఇంత భారీ బడ్జెట్ పెట్టి ఇన్నేళ్ల పాటు ఒక సినిమా కోసం ఎదురు చూడడం, ఆ ఫ్లేవర్ ని మెయింటైన్ చేసేందుకు చేసిన ప్లానింగ్ అన్ని అద్భుతం అనాల్సిందే. ఇప్పుడు ఈ నిర్మాతలు కొత్త చిత్రాన్ని ప్రకటించేందుకు రెడీ అయిపోతున్నారు. రీసెంట్ గా రాధా అంటూ పలకరించి ప్రస్తుతం మారుతితో మహానుభావుడు చేస్తున్న శర్వానంద్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం కారుంది. ఈ చిత్రానికి ఏకంగా 40 కోట్ల బడ్జెట్ కేటాయించారట ఈ ప్రొడ్యూసర్స్. భారీ సక్సెస్ సాధించిన శతమానం భవతి టోటల్ కలెక్షన్స్ 22 కోట్లు కాగా కొత్త సినిమా బడ్జెట్ శర్వానంద్ కి ఉన్న మార్కెట్ కు దాదాపు రెట్టింపు అని చెప్పాలి. పైగా ట్రాక్ రికార్డు ఏమాత్రం బాగాలేని దర్శకుడిపై ఈ భారీ మొత్తాన్ని వెచ్చించేందుకు నిర్మాతలు సిద్ధం కావడం విశేషం. దర్శకుడు కె రాఘవేంద్రరావు కుమారుడు కెఎస్ ప్రకాష్ దర్శకత్వంలో శర్వానంద్ కొత్త సినిమా స్టార్ట్ కానుంది. దీన్ని ఓ ఫ్యాంటసీ జోనర్ లోనే తెరకెక్కించనున్నారట. ప్రకాష్ భార్య కనిక స్క్రీన్ పై సమకూర్చనుంది. గతంలో అనగనగా ఓ ధీరుడు అంటూ సిద్ధార్థ్ శృతి హాసన్ జోడిగా ఓ ఫ్యాంటసీ మూవీని కెఎస్ ప్రకాష్ రూపొందించారు, కానీ అది సక్సెస్ ని టేస్ట్ చేయలేదు. అయితే బాహుబలి బ్రాండ్ నేమ్ ఈ చిత్రానికి ప్లస్ అవుతుందని ఈ నిర్మాతలు భావిస్తున్నారట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.